రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే ఇంకా టైటిల్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా మన ఇండియా నుంచి పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ అయితే అవుద్ది నో డౌట్ అన్నమాట ఎందుకంటే రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ మూవీని ఆస్కర్ దాకా తీసుకువెళ్లారు అలాంటిది ఈ SSMB 29 ఏదైతే ఈ మూవీ ఉందో ఈ మూవీని ఖచ్చితంగా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మన తెలుగు మన ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో హిందీ తమిళ్ కన్నడ మలయాళం తెలుగు ఈ 5 లాంగ్వేజెస్ కాకుండా అదర్ లాంగ్వేజెస్ కూడా స్పానిష్ ఇంగ్లీష్ చైనీస్ కొరియన్ ఈ విధంగా అదర్ లాంగ్వేజెస్లో కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారనమాట అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు కొంతమంది డైరెక్టర్స్ మూవీ రాగానే మనమైతే వెళ్ళిపోతాం ఏంటంటే ఇప్పుడు క్రిస్టఫర్ నలన్ కావచ్చు లేకుంటే జేమ్స్ క్యామరాన్ కావచ్చు లేకుంటే మార్వల్ మూవీస్ కావచ్చు మనకైతే మైండ్ సెట్లో గుర్తైతే ఉంటుందన్నమాట ఆ విధంగా మన ఇండియాలో రాజమౌళి పేరు అయితే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఒక డైరెక్టర్ ఉన్నారనే మైండ్ సెట్లో అంటే వాళ్ళకైతే ఒక థాట్ వస్తుంది అందుకనే ఈ SSMB 29 ప్రాజెక్ట్ అయితే పాన్ వరల్డ్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అండ్ ఈ మూవీ బడ్జెట్ కూడా బయటకు అయితే వస్తుంది 800 to 1000 crores మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయంట మరి అంటే మ్యాక్సిమం ఒక 1000 crores బడ్జెట్ అయితే ఉంటుంది ఎందుకంటే అడ్వెంచర్ ఫిలిం ఎవరైతే రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ అయితే రాశారు 2 ఇయర్స్ టైం పట్టిందని చెప్పారనమాట ఆయనే చెప్పారు ఇది ఒక అడ్వెంచర్ ఫిలిం మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం అవుద్దని అలాంటప్పుడు ఖచ్చితంగా 1000 crores బడ్జెట్ పెట్టినప్పుడు ఇది మన ఇండియా వరకే కాకుండా పాన్ వరల్డ్లో రిలీజ్ ఖచ్చితంగా జరుగుద్ది అండ్ ఈ మధ్యకాలంలో మరి మహేష్ బాబు గారి నుంచి ఎటువంటి మూవీస్ కూడా రావు నో డౌట్ ఎందుకంటే రాజమౌళి సెట్స్లో ఉన్న హీరోలను వేరే షూటింగ్కి అయితే పంపించారు అండ్ రామ్ చరణ్ని ఇప్పటివరకు పంపించారు ఇప్పటివరకు చేసిన హీరోస్లో రామ్ చరణ్ మాత్రమే ఆచార్య సెట్కి పంపించారు అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి చాలా చాలా కన్విన్స్ చేస్తేనే పంపించారంట లేకుంటే పంపించనని చెప్పారంట మరి అది చిరంజీవి గారు చెప్పారనమాట నాకు తెలిసి మహేష్ బాబు గారిని పంపించారు ఎందుకంటే ఇప్పుడు ఆ లుక్ ఏదైతే ఉందో ఆ లాంగ్ బీర్డ్ లాంగ్ హెయిర్ ఈ గెటప్ మళ్ళీ మార్చవలసి వస్తుంది వేరే మూవీస్కి ఆ మూవీకి తగ్గట్టు ఏ ఆ ఫేస్ కట్ మొత్తం చూపించాలి కాబట్టి మళ్ళీ అది మొత్తం కట్ చేస్తే ఈ మూవీ షూటింగ్ డిలే అయిపోద్ది మళ్ళీ హెయిర్ మొత్తం పెంచినప్పుడు కాబట్టి ఖచ్చితంగా పంపించరు నేను అనుకుంటున్నా అండ్ నాకు తెలిసి ఈ SSMB 29 ప్రాజెక్టు కంప్లీట్గా థియేటర్లోకి రావాలంటే 2029-2030 ఆ టైంకి అయితే వెళ్ళిపోద్ది ఇంకో 5-4 ఇయర్స్ ఖచ్చితంగా టైం అయితే పడుతుంది అండ్ ఈలోపు మరి మహేష్ బాబు గారు ఏ మూవీ చేయరంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఖచ్చితంగా డిసప్పాయింట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ వీళ్ళ మూవీస్ అయితే 1 ఇయర్కి ఒకటి వస్తూనే ఉంటాయి కాకుండా మహేష్ బాబు మూవీస్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు ఏం లేదు రీ రిలీజ్ అయిన మూవీస్ను చూసి ఎంజాయ్ చేయడమే వేరే ఆప్షన్ అయితే లేదు అండ్ ఖచ్చితంగా ఈ SSMB 29 మూవీ అయితే ఒకవేళ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే అవుద్ది ఈ మూవీని పాన్ వరల్డ్లో కనుక రిలీజ్ చేస్తే 3000 to 4000 crores అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది లేదు మన పాన్ ఇండియా లెవెల్లోనే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుద్దిలే అండి మన పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తే ఒక 2000 crores అబౌవ్ 2000 to 2500 crores మధ్యలోనే అయితే కలెక్షన్స్ ఉంటాయి అదే పాన్ వరల్డ్లో చేస్తే 3000 to 4000 crores అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి